చూసారుగా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. చాలా చిన్న చెట్టు, చాలా అందంగా ఉంటుంది. మామూలుగా అయితే మనకు పెద్ద పెద్ద చింత చెట్లు అయితే చూస్తాము, ఇలా చిన్న చెట్టు చూడటం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే నేను వీడియో తీస్తున్నాను. చూడండి, నేను ఇంత ఆకు కోసాను, ఇంత ఆకు కోసాను, ఇంకా ఉంది. ఇదంతా కోసేసి నేను కూరలు వండి మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది చాలా చిన్న చింత చెట్టు, ఆకులు చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇది మా ఇంటి దగ్గరలో ఉంది, చాలా చిన్న చెట్టు. ఇది అప్పుడప్పుడు నేను తీసుకొని కూరలు వండుతూ ఉంటాను. ఎంత బాగుందో చూసారా, ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది. లేత ఆకు మామూలుగా అయితే మనకి ఇలా దొరకదు, చెట్లు ముదురుగా పుల్లలు అన్నీ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. ఇది ఇలా కోసినప్పుడు పుల్లలు కూడా రావు, నీట్గా వస్తుంది ఆకు. చూసారు కదా ఎంత బాగుందో. ఇదంతా నేను యాకంతా ఇప్పుడు కోసుకొని నేను కూర వండి మీకు చూపిస్తాను. చూడండి ఎంత సూపర్ ఆకు, చాలా బాగుంటుంది లేత ఆకు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆకు, చాలా లేత ఆకు, చాలా బాగుంది. చూసారుగా, దీన్ని నేను రెండు రకాలుగా చేసి మీకు చూపిస్తాను. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, రెండు రకాలుగా చేసి చూపిస్తాను. చూడండి చాలా లేత లేత ఆకు. మామూలుగా అయితే మనం కొనుక్కుంటే పుల్లలు పుల్లలుగా వస్తుంది కదా, ఇది చూడండి లేత లేత ఆకులు. ఇవి కూడా వేసుకోవచ్చు, ఇవి చూడండి ఊరికే వచ్చేస్తున్నాయిగా, ఇవి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత లేత ఆకు. మామూలుగా అయితే మనకు ముదురాకు దొరుకుతుంది, ఈ చెట్లు చిన్న చెట్టు కదా అందుకని లేత లేత ఆకులు. మనం ఇంట్లో ఒలుచుకున్నట్టుగా ఒలిచాను, నల్లగా గట్టిగా ఉండే పుల్లలు ఏవి లేవు. చూడండి వీటిని నేను రెండు రకాలుగా చేసి చూపిస్తాను మీకు. ఎండు చేపలు ఒక రకం కూర, ఎండు రొయ్యలు ఒక రకం కూర చేసి చూపిస్తాను. చూడండి
ఈ చింతాకుని ఇలా నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. కడిగితే క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన ఈ చింతాకుని మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా ఎలా వస్తే అలాగా కొంచెం మెత్తగా వేసుకొని తర్వాత నేను కూరలకి యూజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చింత చిగురుని నేను ఇలా మిక్సీలో వేసుకున్నాను. నీళ్ళు వేయలేదు, నీళ్ళల్లో కడిగేసి ఆకును వడగట్టుకొని ఇలా పొడి పొడిగా వేసుకున్నాను. ఈ టమోటా ఒకటి పెద్ద టమోటా, చూసారుగా, ఈ వంకాయలు రెండు, ఎర్రగడ్డ, ఎండి చేప క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను, మెత్తాళ్ళు అవన్నీ చేరి ఎలాగ చేస్తానో చూపిస్తాను. చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మురికిగా ఉన్న చేపలైనా సరే చూడండి, కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి. వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకుంటే తలకాయలు తోకలు తీసేసి చాలా శుభ్రంగా మురికంతా పోద్ది. ఎండి చేపలు చూసారుగా, చూడండి ఇంత మురికిగా ఉన్నట్టు కూడా శుభ్రంగా పోతాయి అన్నమాట. కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తలకాయలు తోకలు తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి ఎండి చేపలు. చూడండి, ముందుగా టమాటాను మీకు చూపించాను కదా, ఒక పెద్ద టమాటాని మిక్సీలో ఇలా ప్యూర్గా చేశాను. తర్వాత తెల్లగడ్డ ఒక మూడు పాయలు పెద్దవి తీసుకొని ఇలాగా వాటిని చీల్చాను. ఇది వంకాయలు. తర్వాత ఇది క్లీన్ చేసుకున్నాను కదా చెరువు చేపలు, అవి వేస్తున్నాను. ఎర్రగడ్డలు ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటే పులుసులోకి చాలా బాగుంటాయి నంచుకొని తినడానికి. చిన్న ఎర్రగడ్డలు అయితే అలాగే వేసుకున్నాం అనుకో, కొద్దిగా ఘాటు పెట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. నా దగ్గర చిన్న ఎర్రగడ్డలు లేవు కాబట్టి పెద్దదాన్నే, పెద్ద ఎర్రగడ్డనే ఇలా పెద్ద పెద్దగా కోసాను. ఇవి నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి చింత చిగురు మిక్సీలో వేసాను కదా, అది వేస్తున్నాను. తర్వాత వచ్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని ఇలాగ పులుసు తీసుకున్నాను. ఇదో కారము వేస్తున్నాను. కారం ఎక్కువ పడుతుంది చేపల పులుసు కదా. ఇదిగో నేను మీడియం టేబుల్ స్పూన్తో మూడు వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్, మీడియం స్పూన్, ఇది పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం స్పూను. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని నీళ్ళు మళ్ళీ మనకు సాలలేదు కదా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి అన్నమాట. నేను మళ్ళీ నీళ్ళు వేసి మీకు చూపిస్తాను. ఇదండి నీళ్ళు. ఇది బాగా బాగా ఉడకబెట్టేసుకొని ఇంతే ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. బాగా ఉడికిన తర్వాత వంకాయలంతా మెత్తగా అవుతాయి కదా, తర్వాత లాస్ట్లో తిరిగి మాకు చేసి చూపిస్తాను. నీళ్ళు మాకు ఎన్ని కావాలో అన్ని పోసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది పల్సుగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిక్కగా తినేవాళ్ళు ఉంటారు, అందుకని మీరు చూసుకొని నీళ్ళు పోసుకోండి. ఇది ఉడికేటప్పటికి ఇంకొంచెం చిక్క పడుతుంది. పొయ్యి మీద పెట్టేశాను.
ఉడికిన తర్వాత తిరుగు మార్చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, చెరువు చేపలు చింత చిగురు కూర. ఇదిగోండి, 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను. మామూలుగా నేను తిరుగు మాత్రలో వేస్తూ ఉంటాను పసుపు, కారం కొద్దిగా పసుపు, తిరుగు మాత్రలో నూనెలో వేస్తే మంచి కలర్ వస్తాయి. కానీ ఇది ఎండు చేపలు కదా, నీసాసన వస్తుందని కూరలోనే వేశాను. ఫ్రెండ్స్, సగం ఉడికింది, ఇంకా ఉడకాలి కూర. ఇదండి, 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇవి ఇలా కూరలో ఉడకడం వల్ల టేస్ట్గా ఉంటుంది. 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్. ఇది ఇంకా ఉడకాలి, వంకాయలు ఇంకా ఉడకలేదు. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కూర బాగా ఉడికిపోయింది. అబ్బా, వాసనకే ఆకలి వస్తుందండి, అంత సూపర్గా ఉంది కూర. స్మెల్లు ఇల్లంతా సూపర్ స్మెల్లు, అద్దిరిపోయింది. సూపర్ స్మెల్లు, వాసనకే ఆకలి వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు తిరుగు మార్చేస్తాను. ఆయిల్ వేసాం కదా, కొద్దిగా వేసుకుంటే చాలు. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు. చిట్టుపట్టమన్నాక తర్వాత కొంచెం కరివేపాకు బాగా వేగి, బాగా వేగాయనుకో గోల్డెన్ కలర్లోకి వస్తే మంచి స్మెల్లు. తిరుగు మాకలికి ఇలా కానీ వేసుకుంటే దేనికైనా, పప్పు పప్పు సారుకు కానీ, మనం చేసుకుంటాం కదా పప్పు అని, అట్లా కానీ పులుసులకు కానీ దేనికైనా సరే లాస్ట్లో ఇలాగ తిరుగు మాట వేసుకుంటే స్మెల్ అద్దిపోతుంది కూరలు. మంచి స్మెల్, సాంబార్కి, పులుసులకి, వంకాయ బజ్జి అంట, పప్పు అంట, దేనికైనా సరే ఫ్రెండ్స్ లాస్ట్లో ఇలాగ తిరుగు మాత వేసుకుంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎర్రగడ్డలు వేసుకొని ఇలాగ బాగా రోస్ట్ అయిన తర్వాత స్మెల్లు, ఇల్లంతా స్మెల్లు, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే అన్నం తినాలనిపిస్తుంది. ఏ కూర చేసినా ఇలాగ తిరుగు మాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ స్మెల్కే ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆకలి వేసిపోద్ది. కూర బాగా నచ్చుతుంది అందరికీ. చూడండి, ఇంకేం లేదు, ఇది 2 నిమిషాలు నుంచి తీసేస్తాను. ఇది వేడి వేడి అన్నానికి, సంగటికి ఆహా, తింటుంటే ఉంటుంది చూడండి, ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటుంటే ఉంటుంది చూడండి, చింత చిగురు, చెరువు చేపలు చూడండి, ఆహా ఓహో అంటారు. చూడండి, చేప కూడా ఏమి పాడవలేదు, సూపర్గా ఉంది. ఆహా సూపర్ టేస్ట్ ఉంది, అద్దరిపోయింది.
ఎంత టేస్ట్ చెప్పలేం. ఎంత టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేము అంటే చెప్పలేం. ఆహా భలే ఉంది అసలు. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఆహా సూపర్ టేస్ట్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, తిని చూసి నాకు చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.